హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ వీడియోలో నేను కుర్తా హాల్ చూపిస్తున్నాను. ఇవన్నీ మోస్ట్లీ డబ్ల్యూ అనే బ్రాండ్ అండ్ కొన్ని వేరే బ్రాండ్స్ నుంచి ఉన్నాయి. డబ్ల్యూ ఫర్ ఉమెన్ అనే బ్రాండ్ నాకు చాలా ఇష్టం. ఆఫీస్కి క్యాజువల్ కూల్ అండ్ డీసెంట్గా ఉంటాయి, సో ఐ ప్రిఫర్ దట్ బ్రాండ్ మోర్. అండ్ ఇవాళన్నీ నేను మోస్ట్లీ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో లాస్ట్ వీక్ చాలా మంచి సేల్ ఉండే, సో అక్కడ నుంచి నేను ఆర్డర్ చేశాను. కొన్ని డిస్కౌంట్లోనే వచ్చాయి. అన్ని ప్రోడక్ట్స్కి, అన్ని కుర్తాస్కి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, బికాజ్ అన్నీ నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. సో నో నీడ్ టు వరీ, డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకుంటే మీకు అన్ని లింక్స్ దొరికేస్తాయి. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ కుర్తా వచ్చి, ఇంకా నేను అన్ని కవర్స్ యూజ్ తీయను కూడా లేదు, ఈ బ్లాక్ కలర్ కుర్తా. ఈ కుర్తా పైన షోల్డర్ దగ్గర ఈ డిజైన్ వచ్చింది హాఫ్ వరకు, అండ్ ఆ తర్వాత మధ్యలో ఈ బ్యాండ్ వచ్చింది అన్నమాట కింద వరకు కూడా. నాకు చాలా నచ్చింది కుర్తా ఆ మోడల్ మీకు చూసినప్పుడు, సో కావాలని తీసుకున్నాను నేను. ఇది అరౌండ్ 900 పడింది. అన్ని కుర్తాస్కి నేను లింక్స్ మెన్షన్ చేస్తాను అండ్ ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తాను, మీరు లింక్స్లోకి వెళ్ళి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ కుర్తా. అండ్ నా సెకండ్ కుర్తా వచ్చి ఈ మెహందీ గ్రీన్ కలర్ కుర్తా. ఇది కొంచెం సిల్క్ లాంటి మెటీరియల్, బట్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఈ ఇక్కడ రెండు బార్డర్స్ లాగా ఈదర్ సైడ్స్కి ఉన్నాయి, అండ్ ఈ కలర్ చాలా స్పెసిఫిక్గా ఉంది. ఇక్కడ స్లీవ్కి కూడా ఒక బార్డర్ లాగా వచ్చింది, అండ్ చైనీస్ కాలర్ ఉంది. సో ఇది కూడా డబ్ల్యూ బ్రాండే. ఇది కుర్తా. అన్ని కుర్తాస్ నేను వేసుకొని మీకు పిక్చర్స్ పెడతాను, సో దట్ మీకు మంచి వ్యూ ఉంటుంది. ఇవన్నీ ఆఫీస్కనే స్పెసిఫిక్గా తీసుకున్నాను నేను. నాకు ఈ బ్రాండ్ చాలా చాలా ఇష్టం. అండ్ మేబీ నేను ఇంకొక కుర్తా ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వెదర్ హ్యావ్ టు రిటర్న్ ఇట్ ఆర్ నాట్. యాక్చువల్లీ నాకు అర్థం కావట్లేదు. పేస్టల్ బ్లూ కలర్ కుర్తా ఇది. ఈ కుర్తా చూడటానికి ఎందుకో కొంచెం డల్గా ఉంది, కానీ వేసుకుంటే బాగానే ఉంది. పేస్టల్ బ్లూ కలర్ కుర్తా మీద బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్స్ వచ్చాయి, పైన చైనీస్ కాలర్ వచ్చింది, అండ్ ఇది ఆ కుర్తా ఎగ్జాక్ట్గా. ఇది ఎందుకో కొంచెం పాతగా కూడా అనిపిస్తుంది, అండ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ బటన్ కూడా ఉంది. సో వద్దనుకుంటే 3/4కి మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఐ వాంట్ టు రిటర్న్ దిస్. ఏమో నాకు అంటే కొత్తది అన్న ఫీల్ రావట్లేదు. ఈ కుర్తా చూస్తే బ్రైట్గా లేదు, బట్ వేసుకుంటే బాగుంది. ప్లీజ్ మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి కమెంట్స్లో, షుడ్ ఐ రిటర్న్ ఇట్ ఆర్ నాట్. సో నెక్స్ట్ కుర్తా వచ్చి ఈ గ్రీన్ కలర్ కుర్తా. ఈ పైనంతా ప్రింట్ వచ్చింది, అండ్ గోల్డ్ అండ్ వైట్ కలర్ ప్రింట్ వచ్చింది మోస్ట్లీ. దీనికి కూడా చైనీస్ కాలర్ ఉంది. నాకు కాలర్ బాగా సూట్ అవుతుంది, సో ఐ ప్రిఫర్ కాలర్డ్ డ్రెస్సెస్ ఆల్సో. అండ్ మిడ్ స్లిట్ ఉందన్నమాట దీనికి. దిస్ ఇస్ ఎ వెరీ నైస్ కుర్తా, నాకు చాలా నచ్చింది ఇది. ఇది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ వన్. చాలా బ్రైట్గా అండ్ అట్రాక్టివ్గా ఉంది కుర్తా. అండ్ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రమ్ దాట్ ఆఫ్ అదర్ డబ్ల్యూ కుర్తీస్. అండ్ యాక్చువల్లీ డబ్ల్యూ కుర్తీస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి. ఆర్డర్ చేసినవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు ట్రై చేసుకున్నాను, అండ్ కలర్స్ కూడా కొంచెం వెరైటీగా ఉండే కలర్సే తీసుకున్నాను. మోస్ట్లీ డబ్ల్యూలో ఈ ఒకలాంటి సేమ్ డిజైన్ ఉంటాయి, బట్ నేను డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేశాను. చూద్దాం మరి ఎలా వర్కౌట్ అవుతుందో. నెక్స్ట్ కుర్తా వచ్చి టర్కాయిస్ బ్లూ కలర్ కుర్తా. చాలా బాగుంది ఇది, నాకు బాగా నచ్చింది. టర్కాయిస్ ఇంకా ఆఫ్ వైట్ కలర్ కుర్తా ఇది. దీని మీద టర్కాయిస్ ప్రింట్ అండ్ ఇక్కడ సిల్వర్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఉంది. యాక్చువల్లీ ఈ కుర్తా నేను ఆల్రెడీ వేసుకున్నాను అండ్ వాష్ చేశాను, సో ప్రింట్ ఏం పోవట్లేదు. దీనికి కూడా కాలర్ ఉంది అండ్ స్లీవ్స్కి బార్డర్ వచ్చింది. ఇది కుర్తా. యాక్చువల్లీ దీన్ని పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. యాక్చువల్లీ డబ్ల్యూ కుర్తాలు అన్నీ కూడా మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతే చాలా కూల్ అండ్ క్లీన్ నీట్ లుక్ వస్తుంది. వెరీ నైస్ క్వాలిటీ ఆఫ్ క్లాత్, మెటీరియల్ చాలా బాగుంటుంది. మనం అసలు అంటే ఒకసారి ఆర్డర్ చేశాక పెద్దగా ఆలోచించక్కర్లేదు, బట్ ప్రైజెస్ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. నార్మల్ మనం కొనుక్కునే కుర్తీస్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, బట్ దే వర్త్ ద ప్రైస్. వచ్చి ఈ ఇంక్ బ్లూ కుర్తా, అండ్ ఇది డబ్ల్యూ కాదు, యాక్చువల్లీ గ్లోబల్ దేశీ బ్రాండ్. దీని మీద అంతా ఇక్కడ ప్రింట్ వచ్చింది, అండ్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రం ఎంబ్రాయిడరీలో ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటుంది, మెటీరియల్ చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా అంటే మోస్ట్లీ దీని ప్రైస్ కూడా అదే డబ్ల్యూ రేంజ్లోనే ఉంటాయి, బట్ సేమ్
దే వర్త్ ద ప్రైస్ లైక్ ఆ మనీకి ఆ ప్రైస్కి వాటి క్వాలిటీ అండ్ మెటీరియల్ చాలా బాగుంటాయి అండ్ దే లాస్ట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో మనం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే చేయొచ్చు. ఇది కుర్తా, దీంట్లో ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది బార్డర్, ఈ స్లీవ్కి వచ్చిన బార్డర్ మొత్తం గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీనే వచ్చింది. సో లాస్ట్ కుర్తీ వచ్చి ఈ పింక్ కలర్ కుర్తీ, దీని మీద ఫాయిల్ ప్రింట్ ఉంది. యాక్చువల్లీ గోల్డ్ కాదు, కొంచెం ఫేడెడ్ గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అనమాట. ఇది వెరీ నైస్ కుర్తీ అండ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మెటీరియల్ వచ్చి సిల్క్. సో ఆ కైండ్ ఆఫ్ పార్టీ వేర్ లుక్ వస్తుంది. నేను ఇది ఆఫీస్కి కూడా బాగానే వేసుకుంటాను అండ్ దీన్ని ఆల్రెడీ వాష్ చేశాను. సో దీని మీద ఏమీ ఫాయిల్ ప్రింట్ పోవట్లేదు అండ్ స్లీవ్స్కి కూడా బార్డర్ వచ్చింది, దాని మీద కూడా చాలా మంచి ఫాయిల్ ప్రింట్ ఉంది. ఇప్పుడు ఫాయిల్ ప్రింట్స్ కూడా బాగా నడుస్తున్నాయి, బాగా ట్రెండీలో ఉన్నాయన్నమాట. సో ఇది నెక్స్ట్ కుర్తీ. సో అది నా లాస్ట్ క్లాస్ పీస్ వచ్చి టీషర్ట్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను, సమ్ బ్రాండ్ కాల్డ్ ఎలోమార్ట్. అది అంటే అంత ఫేమస్ బ్రాండింగ్ కాదు, బట్ నాకు దీని లుక్ నచ్చింది. ఆ మోడల్ మీద లుక్ చాలా బాగుంది అండ్ నాకు కూడా ఇది బాగా సూట్ అయిందని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేయండి, ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ కుర్తాస్ అన్ని నేను ఎలా స్టైల్ చేసుకుంటానో నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మీ దేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.